హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనకు ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉంటాయి? నార్మల్గా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ప్రైమరీ స్టెంటింగ్ అంటాం. అంటే వచ్చిన వెంటనే హాస్పిటల్ రీచ్ అయితే, ఎంత జల్దీ రీచ్ అయితే అంత జల్దీ స్టెంట్ వేసుకుంటే మనకి ఏంటంటే రెసిడ్యువల్ డ్యామేజ్ అంటే కండరం యొక్క దెబ్బ తినడం అనేది తగ్గించుకోవచ్చు, ప్లస్ దెబ్బ తిన్నదాన్ని కూడా మళ్ళీ మనం రికవర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఎంత అర్లీగా చేసుకుంటే అంత మంచిది. సో ఇలాంటిది ఏదైనా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనకి ఇంటి దగ్గరలో ఏ హాస్పిటల్లో ఫెసిలిటీస్ అవైలబుల్ ఉంటే అక్కడ చేసుకుంటే మనకి ఈ టైం గ్యాప్ అనేది తగ్గించుకునే అవకాశం ఉంటుంది. సో మనకి అయ్యే డ్యామేజ్ని తగ్గించుకునే అవకాశం పెరుగుతుంది. సో దీంట్లో ఏం చేస్తామంటే ఫస్ట్ యాంజియోగ్రామ్ చేస్తాం. యాంజియోగ్రామ్ అంటే మన క్యాత్ ల్యాబ్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంటుంది, అది ఒక రేడియేషన్ మెషిన్. దాంట్లో మనం గుండెకి సంబంధించిన నరాల యొక్క ఎక్స్రేస్ తీసుకుంటాం, కాంట్రాస్ట్ ఇచ్చి. దాంట్లో మనకి ఏదైనా బ్లాక్స్ ఉన్నాయంటే కనిపిస్తాయి, అది మనం పేషెంట్స్కి కూడా చూడొచ్చు. చూసినాక నిర్ధారణ అయినాకనే స్టెంట్ అయ్యొచ్చా లేదంటే బైపాస్ అయ్యొచ్చా, డిపెండింగ్ ఆన్ ద బ్లాక్ సివియారిటీ. ఒక వెజిల్లో ఉందా, రెండు ఉన్నాయా, మూడు ఉన్నాయా, ఎంత లెంత్ ఎంత ఉంది, దానికి స్టెంట్ వేసే అవకాశం ఉంటుందా, ఇవన్నీ చూసినాక దాని ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు. నార్మల్గా అక్యూట్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ప్రైమరీ స్టెంట్ అంటే వచ్చిన వెంటనే ఎంత జల్ది వేసుకుంటే అంత మంచిది, కాబట్టి వాళ్ళకి తొందరగా స్టెంట్ వేసుకుంటే వాళ్ళకి రికవర్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది, కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం కూడా తగ్గించుకోవచ్చు.